దేశంలో కార్మిక వర్గ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యక్తం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె సబ్బరవణమ్మ తెలిపారు. విజయనగరం జిల్లా సాలూర్ పర్యవేక్షణ సందర్భంగా పట్టణంలో ఉన్న లైన్స్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తుందని అందుకు నిదర్శనమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు అమ్మొద్దు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టారు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు, దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు మొన్న విశాఖ కార్మికులు మొత్తం ఆగస్టు 2-3 తారీఖులో దాదాపు 10,000 మంది కార్మికులు విశాఖ చలో పార్లమెంట్కి వెళ్ళి మా అభిప్రాయాన్ని మా గొంతుని చెప్తామంటే వాళ్ళని అక్కడ రానియకుండా వాళ్ళు బుక్ చేసుకున్న హోటళ్ళు కూడా రద్దు చేసేసి వాళ్ళని రైలు దిక్కకుండా నిర్బంధం ప్రయోగించడంతో పాటు చివరికి పార్లమెంట్లో అసలు ప్రజల అభిప్రాయాన్ని కనీసం గౌరవించే ఇంగితం కూడా లేకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో అమ్మి తీరుతాము లేకపోతే మూసేస్తామనే పద్ధతిలో బెదిరిస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఓట్లతో గెలిచారు అనేది మర్చిపోతున్నారు అనేది కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళు 191 రోజుల నుంచి కంటిన్యూగా కరోనా కాలంలో కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటీ మొత్తం 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు పెట్టి మొత్తం అదేదో విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ కార్మికుల సమస్య కాదు, అందులో పనిచేస్తున్న 40,000 మంది సమస్య కాదు, ఆ చుట్టుపక్కల దాదాపు 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. అంతేకాదు ఈరోజు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని తప్పకుండా కాపాడుకుంటామనే పద్ధతిలో సిఐటీగా మొత్తం మిగిలిన కార్మిక సంఘాలు విశాఖ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బస్ యాత్ర నిర్వహించాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. డేట్లు అవన్నీ కూడా వచ్చే నెల ఫైనల్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేటీకరణ జరగనివ్వు ఆపాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అట్లనే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే